హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియో వచ్చేసి మనకి రేపే కదండి వినాయక చవితి. సో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా నేను మీకు ఒక స్పెషల్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అవన్నీ, అది కూడా మనం తక్కువ టైంలోనే ఏమేమి నైవేద్యాలు ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఇక్కడ ఏంటంటే పక్క కొలతలతో ఈ యొక్క నైవేద్యాల ప్రిపరేషన్స్ అవన్నీ మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను బియ్యం రవ్వతోని కుడుములు అనేది తయారు చేస్తున్నానండి. సో దాని గురించి అని చెప్పి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ అనేది ఒకటి పెట్టుకున్నాను. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను మీకు గ్లాస్ చూపించాను కదా, సేమ్ అదే గ్లాస్తో ఏంటి అంటే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల దాకా నీళ్ళు అనేది మనం పోసుకోవాలి ఈ యొక్క ప్యాన్లో. సో వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇందులో ఒకదాని తర్వాత ఒక ఇంగ్రీడియంట్స్ అనేది వేసేద్దాము. సో ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసాను. సో అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ జీలకర్రని కూడా యాడ్ చేశానండి. సో సాల్ట్ జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2 గంటల ముందే చక్కగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేశాను. సో శనగపప్పు ఒక గుప్పిడి అనేది తీసుకుంటున్నానండి. సో ఆ శనగపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి అనేది యాడ్ చేసుకోవడం మూలాన మనం చేసుకునే ఈ యొక్క నూకు కూడా పొడిపొడలాడుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదంతా మంచిగా కలుపుకుని మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ముందుగానే చెప్పాను కదా 1 గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నామని. సో అందుగురించి అని చెప్పి 1 గ్లాస్తో నూకు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆ నూకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలాగా మనం అసలు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గరిటెతో అయితే మనం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని 10 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే పొడి పొడిలాడతా మనకి బియ్యం రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చక్కగా మనకి ఎక్కడ కిందన అడుగు అంటుకోకుండా ఉండడం గురించి అని చెప్పేసి మనం వేడివేడిగా ఉండేటప్పుడు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని అది చల్లారబెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సో చూస్తున్నారు కదండి, సో చల్లారిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి అనేది యాడ్ చేసుకున్న తర్వాత గెరిటితో ఈ విధంగా మొత్తం నెయ్యి అంతా ఈ యొక్క నూకకి బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ ఇడ్లీ రేక్ అనేది ఒకటి తీసుకుంటున్నానండి. సో అందులో కొంచెం కొంచెంగా నెయ్యి అనేది వేసుకుని ఈ విధంగా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఘీ అనేది. సో దాని తర్వాత మనం ముందుగానే ఇక్కడ బియ్యం నూక అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్నది. సో అది కూడా ఉండలు ఉండల్లాగా అదే కుడుముల్లా అయితే ఇలాగ చేత్తో ఇలాగ ఒక లడ్డు మాదిరిగా తయారు చేసుకుని మనం ముందుగానే ఘీ అప్లై చేసుకున్నాం కదా, సో ఈ యొక్క ఇడ్లీ పాత్రకి. సో అందులోని మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా లడ్డూల్లా అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం తయారు చేసుకున్నది ఇడ్లీ పాత్ర తీసుకుని. సో అందులో ఏంటంటే నేను కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నానండి. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా మనం ఇడ్లీ బ్యాటర్ అనేది తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ అనేది ఏ విధంగా పెట్టుకుంటామో, సో ఎంత వాటర్ అనేది వేసుకుంటామో, సో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం బాల్స్ చేసి పెట్టుకున్న ఈ యొక్క బియ్యం నూక కుడుములు కూడా పెట్టుకుని 10 నిమిషాలు అయితే మన ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలన్నమాట. సో 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి బియ్యం నూకతో తయారు చేసుకునే కుడుములు అనేది ఏ విధంగా అయితే రెడీ అయిందో. సో ఈ యొక్క కుడుములు కూడా వినాయకుడు చాలా ఇష్టం అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను మీకు మోదక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ యొక్క మోదక్ కూడా మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి 1 గుప్పిడంతా నేను ఇక్కడ బెల్లం తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ప్యాన్లో సో బెల్లం తురుము అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకున్నట్లయితే అది మనకి పాకం అనేది చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, అదే మీరు ఎక్కువే వాటర్ అనేది వేసుకున్నట్లయితే పాకం రావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇలా నురగల్లాగా మీకు పాకం అనేది రెడీ అవుతున్న టైంలోనే ఇందులో చిటికెడు ఎలాచి పౌడర్ అనేది వేసుకుని చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పాకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి.
సో ఇక్కడ ఈ పాకం ఏంటంటే మనకి లైట్గా తీగ పాకంలా వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకి పాకం రెడీ అయిపోతే సరిపోతుందండి. సో ఇలా పాకం వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి తురుములోకి ఈ యొక్క బెల్లం పాకం అంతా బాగా అబ్జర్బ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం తీగ పాకమే చేసుకోవడం మూలాన మనకి ఈ యొక్క బెల్లానికి ఈ యొక్క కొబ్బరి అనేది బాగానే అబ్జర్బ్ చేసేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తే కరెక్ట్గా మనం మోదక లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి. మీరు మోదకాలు చేసుకునేటప్పటికల్లా స్టఫింగ్ అనేది చల్లగా అయిపోయి రెడీ అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మోదకాలకి పైన బైండింగ్ ఉంటుంది కదా, సో ఆ బైండింగ్ గురించి అని చెప్పేసి ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మీరు వాటర్ని అనేది చక్కగా మరిగించుకోవాలన్నమాట. సో ఇక్కడ కొలత ఏంటంటే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి అనేది వేసుకోవాలన్నమాట, బియ్యం పిండి. సో ఈ యొక్క బియ్యం పిండి అంతా మనం వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఈ యొక్క పిండి ఏంటంటే మన మోదకాలకి, నెక్స్ట్ ఏంటంటే ఆరదికి, బెల్లం ఆరది, అలాగే పాలారదికి కూడా నేను ఇదే పిండి అనేది తయారు చేసుకుంటున్నానమాట. సో ఒక్కసారి పిండి అనేది ఉక్క పెట్టేసుకుంటే మనకి మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇలా వేడివేడిగా ఉండేటప్పుడే ఇక్కడ నేను ఒక ట్రే మీద వేసేసుకుని అలాగా నేను ఒక బాల్ టైప్లో అయితే చేసుకున్నానండి. సో ఇలా వేడివేడిగా ఉండేటప్పుడే మనం మోదకాలు అనేది తయారు చేసేసుకుందాము. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న బాల్ సైజ్ అంతా ఇక్కడ బియ్యం పిండి అనేది మనం ఉక్కబెట్టుకున్నాం కదా, అది తీసుకుని చేతితో ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను క్లియర్గా అయితే చూపిస్తున్నానండి మీకు ఈజీగా అర్థం అవడం గురించి అని చెప్పి. సో ఈ యొక్క మోదకాల లోపల స్టఫింగ్ కూడా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టఫింగ్ అనేది పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఏంటి అంటే బెల్లము అలాగే కొబ్బరితో తయారు చేసుకున్న స్టఫింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇలా మనకి ఒక పూరి చపాతీ మాదిరిగా చేతితో నొక్కున్న తర్వాత అందులో మనం స్టఫింగ్ అనేది బెల్లంతో తయారు చేసుకున్న కొబ్బరి ఉన్నారు కదా, సో అదేంటంటే పెట్టుకుని ఈ విధంగా చేతితో అయితే స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది పైన ఎక్స్ట్రా ఉందని చెప్పేసి కొంచెం అయితే తీసేసానన్నమాట. సో మనకి మోదకాలు కూడా తయారు చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. సో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయన్నమాట. సో ఈ యొక్క ప్రసాదం కూడా మన వినాయకుడికి ఎంతో ఇష్టమే కదా, సో అందుగురించి అని చెప్పేసి కంపల్సరీ ఈ యొక్క ప్రసాదం అని చెప్పి మీకు చేసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక మోదకం అయితే రెడీ అయిపోయింది. సో అలాగే ఇక్కడ నేను టోటల్గా ఒక 4 మోదకాలు అయితే తయారు చేసుకుంటున్నానండి. సో చెప్పాను కదా, సో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు మీకు చేసి చూపిస్తానని చెప్పి. సో అందుగురించి అని చెప్పి అన్నీ కొంచెం కొంచెమే నైవేద్యాలు అనేది మీకు చేసి చూపిస్తున్నానండి. సో ఎలాగో వినాయక చవితి రోజు ఎక్కువగానే చేసుకుంటాం కదా. సో చూస్తున్నారు కదా, ఇలాగా చేతితో నొక్కున్నట్లయితే మీకు కింద బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇడ్లీ పాత్ర తీసుకుని, సో దాని తర్వాత ఇడ్లీ రేక్ ఒకటి తీసుకుని దానికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నామండి. సో నెయ్యి అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మోదకాలు ఉన్నాయి కదా, సో అది కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుని చక్కగా ఆవిరి మీద మనం ఈ యొక్క మోదకాలని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా చాలా సింపుల్గా అయిపోయానండి. చెప్పాలి అనుకుంటే నేను ఈరోజు చూపించబోయే నైవేద్యాలన్నీ కరెక్ట్గా మనకి ఒక 1/2 hour అయిపోయే రెసిపీలు అన్నమాట. సో ఇక్కడ మనకి మోదకాలు కూడా ఎలాగో ఆవిరి మీద ఉడికిపోతే ఆ మోదకాలు కూడా రెడీ అయిపోతాయి కదా. సో దాని తర్వాత ఇక్కడ నేను పాలారదికి అలాగే బెల్లం ఆరదికి ఇక్కడ పాముల్లాగే ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి. సో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆరదిని ఆరది అంటూ ఉంటారు, కొన్ని ఏరియాస్లో ఏంటంటే తాలికలు అని కూడా అంటూ ఉంటారు కదండి. సో మా సైడ్ ఏంటి అంటే ఆరది అంటూ ఉంటాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క బియ్యం పిండితోనే మనకి 3 to 4 రకాల ప్రసాదాలు అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను కదా అన్నీ ఏంటంటే కొంచెం కొంచెంగానే నేను మీకు చూపిస్తున్నానని చెప్పి.
సో ఇక్కడ ఏంటి అంటే కొంచెంగా బాల్లా తీసుకుని ఇక్కడ బియ్యం పిండి సాయంతో నేను చూపించిన విధంగా మీరు స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఇలాగా మనకి రెడీ అవుతుందన్నమాట ఆరది చేసుకోవడం గురించి అని చెప్పి తాలికలు. సో మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకుందాము. సో ఇక్కడ నేను పాలారది అలాగే బెల్లమారది కూడా చేస్తున్నానండి. సో దాని గురించి అని చెప్పి ఎంతవరకు కావాలో అంతవరకు చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా ప్లేట్లో అయితే చేసుకుని రెడీగా చేసి పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండితో కుడుములు అనేది కూడా వినాయకుడు చాలా ఇష్టం కదండి. సో అలా ఉక్కబెట్టిన పిండితోనే ఇలాగా కుడుములు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ కుడుములు కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం కాబట్టి అది కూడా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం పాలారదికి ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. సో దాని గురించి అని చెప్పి నేను ఒక ప్యాన్ ఒకటి పెట్టుకున్నానండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొలత పాలారదికి ఒక గ్లాస్తో పాలు మీరు వేసుకోవాలి. సేమ్ మీరు ఏ గ్లాస్తో పాలు వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో మీరు వాటర్ని కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. సో పాలు అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మరిగించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పచ్చిపాలే తీసుకున్నానండి. సో ఎలాగో మనకి పాలు అనేది మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో చూస్తున్నారు కదా ఇక్కడ పాలు అనేది మరిగి ఇక్కడ బాయిలింగ్ లాగా ఇలాగ పైకి పొంగుతున్నాయి కదండి. సో ఈ టైంలోనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క పాములే అంటారు ఏదన్నా అనుకోవచ్చు. సో ఇవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో మనం జస్ట్ ఉక్కబెట్టడం మూలాన ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం గురించి అని చెప్పేసి ఇక్కడ పాలల్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాము. సో ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని తాలికలను వేసుకుంటూ ఉంటాము. అలాగా కొంతసేపు పాలల్లో ఉడికిన తర్వాత మళ్ళీ రెండో పొంగు వచ్చేటప్పటికి ఇంకొన్ని తాలికలను అనేది వేసుకుని చక్కగా కుక్ చేసుకుంటున్నామండి. ఒకేసారి అన్ని తాలికలు వేసేసుకుంటే మీకు ఉడకడానికి కూడా కొంచెం కష్టమైపోతుంది అన్నమాట ఈ యొక్క ప్యాన్లో. సో అందుగురించి అని చెప్పి ఎప్పుడైనా సరే ఆరిదే అనుకోవచ్చు తాలికలే అనుకోవచ్చు ఏదైనా సరే మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు తాలికలు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ముందు వేసుకున్నాను. సో అవి కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంగా ఇక్కడ ఆరిదనేది ఇక్కడ వేసుకుంటున్నాను రెండోసారి కూడా. సో ఇలా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను చిటికెడు ఎలాచీ పౌడర్ని అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే ఒక గ్లాస్తో పాలు ఎంత గ్లాస్తో పాలు వేసి వేసుకున్నామో ఒక గ్లాస్తో పాలు ఒక గ్లాస్తో నీళ్లు సేమ్ అదే క్వాంటిటీతో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా పంచదార అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో పంచదార అనేది యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 2 నిమిషాలు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లయితే మనకి ఈ యొక్క పాలారద అనేది రెడీ అయిపోతుందండి. సో మీకు పాలారది ఇంకా కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇందులో మీరు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి పాలారది అనేది రెడీ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ బెల్లంతో తయారు చేసుకునే బెల్లము మరియు కొబ్బరితో తయారు చేసుకునే ఆరిది అనేది తయారు చేసి చూపిస్తున్నానండి. సో ఇది కూడా చాలా చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట వినాయకుడికి. సో దాని గురించి అని చెప్పి ఒక బౌల్ తీసుకుని ఆ యొక్క బౌల్లో నేను 1.5 గ్లాస్ దాకా వాటర్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. సో వాటర్ అనేది హీట్ అవుతున్నారు కదా. సో ఏ గ్లాస్తో వాటర్ అనేది వేసామో సేమ్ అదే గ్లాస్తో మనం ఒక గ్లాస్ దాకా బెల్లం తురుమ అనేది వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో మనం ఏంటంటే 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్తో మనం బెల్లం తురుము అనేది యాడ్ చేసుకుని సో బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఒక చిటికెడు ఎలాచీ పౌడర్ని అనేది వేసుకోవాలి. సో ఎలాచీ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా మరుగుతున్న ఈ యొక్క వాటర్లో కొంచెం కొంచెంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క కుడుములు అనుకోవచ్చు ఆరది అనుకోవచ్చు ఈ యొక్క పావుల్ని ఇందులో వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా మీకు పాలారదికి ఎలా వేసుకోవాలో కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలని సేమ్ అదే విధంగానే ఇక్కడ బెల్లమారదిలో కూడా వేసుకోవాలండి. సో కొంచెం కొన్ని బాయిల్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ నురగలు నురగల్లాగా మనకి బెల్లం పాకం అనేది రెడీ అవుతున్న టైంలోనే మళ్ళీ ఇంకొన్ని ఆరదికి వేసుకుంటున్నామన్నమాట. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నట్లయితే అన్నీ ఈక్వల్గా అయితే మనకి చక్కగా కుక్ అవుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా.
సో నేను మీకు ముందుగానే ఏంటంటే పాలారి చూపించేసాను. ఇందులో ఏంటంటే ఓన్లీ వాటర్తోనే ఈ యొక్క బెల్లమారిద అనేది తయారు చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ ఆరిద అనేది రెడీ అవుతున్న టైంలోనే ఇక్కడ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఈ యొక్క పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా చాలా రుచిగా ఉండే ఈ యొక్క బెల్లమారిద అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇందులో కూడా 1/2 టీ స్పూన్ దాకా ఎలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి సో చాలా సింపుల్గా 1/2 గంట అయితే మనకి వినాయక చవితికి, అది కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు అనేది మనం రెడీ అయిపోయినాయి. సో ముందుగానే బియ్యం రవ్వతో కుడుములు అలాగే పాల ఆరద చేశాను. సో అలాగే బియ్యం పిండితోనే మనం ఉండ్రాళ్ళలా చేసుకున్నామండి. సో ఇదేంటి అంటే వినాయకుడికి అలాగే వినాయకుడి వాహనం మూషికానికి కూడా చాలా చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మోదకాలు బియ్యం పిండితో తయారు చేసాం కదా, ఈ యొక్క మోదకాలు ఆ మోదకాలు కూడా రెడీ చేసుకున్నాము. అలాగే మనం బెల్లం పాలికలు కూడా చేసుకున్నాం కదా, బెల్లమారిద అని కూడా అంటూ ఉంటారు కదా. సో ఈ యొక్క బెల్లమారిద కూడా ఇక్కడ చూపించిన విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఈ యొక్క ప్రసాదాలు మీరు కూడా ఇంట్లో ఈజీగా అయితే తయారు చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.